ఇసుక రవాణాపై పోలీసు రెవెన్యూ ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జి కృష్ణకాంతులు తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన ప్రాంగణంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు ఒక రోజుకి 1000 మెట్రిక్ టన్నుల ఇసుక రవాణా జరుగుతుందన్నారు. ఇసుక రవాణాపై కొన్ని సమస్యలు వస్తున్నాయని, వాటిపైన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించామని చెప్పారు. ఇప్పటికే పంపిణీకి ఒక ధరను నిర్ణయించామని, త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని, వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వేబిల్లు ఉంటేనే రీచ్లోకి ఆయా వాహనాలను అనుమతించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు మనకు శాండ్ సంబంధించి విషయాల మీద ఒకసారి ఇక్కడ జిల్లాలో ఉన్న ప్రజలతో అందరితో ఒకసారి మాట్లాడతామని కోరుతున్నాము. మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి జిల్లాలో మరిపాడు దగ్గర మనకు ఒక శాండ్ డిపో అయితే వర్కింగ్లో ఉంది. దానిలో మన దగ్గర సుమారుగా ఒక 36,000 మెట్రిక్ టన్ శాండ్ అయితే ఉన్నాయి. రోజు కూడా సుమారు ఒక 1000 మెట్రిక్ టన్ దాకా కూడా మనకు సప్లై అయితే అవుతున్నాయి. కానీ కొన్ని కంప్లైంట్స్ మనకు అంటే డిస్టెన్స్ సంబంధించి కానీ, లేదంటే కొద్దిగా ట్రాన్స్పోర్ట్ రేట్ కొద్దిగా తక్కువ ఉంది అని చెప్పి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. దాని మీద జిల్లా స్థాయిలో ఈరోజు ట్రాన్స్పోర్టర్స్తో అందరితో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఈ మీటింగ్లో ఏం డిసిషన్ తీసుకున్నారంటే, దీనికి ఒక సీలింగ్ రేటు అంటే మ్యాక్సిమం ఇంతవరకే ట్రాన్స్పోర్ట్ పర్ కిలోమీటర్ రేటు ఇంతవరకే తీసుకోవడానికి వీలుంది అని చెప్పి ట్రాన్స్పోర్టర్స్ అందరితో మాట్లాడిన తర్వాత డిటీసీ ద్వారా రేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగినాయి. సో ఈ రేటు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీ అందరికీ కూడా డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ మైండ్స్ అండ్ జియో జీడిఎం జియో ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతాయి. సో ఈ రేట్స్ మీరు కొద్దిగా జనాలందరికీ దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను. సో ఈ రేట్ సంబంధించి డిటీసీ అండ్ ట్రాన్స్పోర్టర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని అదేవిధంగా పైన సీఎం గారి ఆదేశాల మేరకు మనం అంటే ఈ బుకింగ్ ఆఫ్ శాండ్ని అదేవిధంగా రీచ్లో ఆ శాండ్ ఫిల్ చేయడం, అది రెండు కొద్దిగా డివైడ్ చేసుకొని సెపరేట్ చేస్తామని ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో బుకింగ్ ఆఫ్ శాండ్ మనం మరిపాడులో ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఐడెంటిఫై చేసుకొని ఒక ఆఫీసులో బుకింగ్ చేయడం జరుగుతాయి. అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మైన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంపానల్ చేపిస్తాము. ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ట్రాన్స్పోర్టర్స్ కూడా అది కూడా ఒప్పుకోవడం జరిగింది. సో వాళ్ళని ఎంపానల్ చేసినట్లు అయితే ఏ టైం స్లాట్లో ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు వెళ్ళడానికి, ఆ లిస్టు కూడా మనం ఎంపానల్ చేసిన ట్రాన్స్పోర్టర్స్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డీడీ మైన్స్ ద్వారా ఎంపానల్ చేసి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాము. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా శాండ్ డిపో ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు కూడా తెలియజేస్తాము. ఒకవేళ ఎవరైనా ప్రజల నుంచి ఎవరైతే శాండ్ కావాలి అని చెప్పి అక్కడ వచ్చినదిలైతే ఈ లిస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ ఈ టైంలో ఈ 3 4 సిద్ధంగా ఉన్నారు తీసుకెళ్లడానికి, ఆ డీటెయిల్స్ కూడా ప్రజలకి అందించినట్టు శాండ్ డిపోలో ఎక్కడైతే రిజిస్ట్రేషన్ జరుగుతాయో అక్కడ ప్రజలకి అందించినట్టు కూడా ఇవ్వడం జరుగుతాయి. సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎవరైతే కావాలో ఆ టైంలో అవైలబుల్ ఎవరైతే ఉన్నారో దాని నుంచి సెలెక్ట్ చేసుకొని మనం ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేటు ప్రకారము శాండ్ తీసుకెళ్లడానికి అయితే అవకాశం ఇవ్వబోతున్నాము. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మీటింగ్ చేయడం జరిగింది, ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా ఒప్పుకున్నారు. సో వీ ఎక్స్పెక్ట్ దిస్ యాక్టివిటీ టు హ్యాపెన్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. సో దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతున్నాయి. రేపు కానీ లేదంటే కట్టి పరిస్థితిలో ఎల్లుండి నుంచి కానీ ఇదైతే చేయబోతున్నాము. సో దీనికి సంబంధించి ఇంతకు ముందు కూడా మన ఒక టోల్ ఫ్రీ నంబర్ డీడీ మైన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఆ నంబర్ చూసినట్లయితే 0861-294-3569 దిస్ ఇస్ ద టోల్ ఫ్రీ నంబర్. శాండ్ సంబంధించిన కంప్లైంట్స్ ఏమైతే ఉన్నాయో ప్రజలకి, ట్రాన్స్పోర్ట్ రేట్ సంబంధించిన కానీ లేదంటే శాండ్ సంబంధించిన ఏదైనా విషయాలు ఉన్నాయైతే ఈ టోల్ ఫ్రీ నంబర్కి మీరు తెలియజేయచ్చు. దీనిలో డిపార్ట్మెంట్ తరపు నుంచి ఒక మనిషిని పెట్టడం జరిగింది. సో ఈ డిపార్ట్మెంట్లో ఒకవేళ అంటే ఇల్లీగల్ మైనింగ్ కానీ లేదంటే ఎక్సిస్టింగ్ శాండ్ మనం ఇచ్చినదిలో ఏదైనా ఇష్యూ ఉన్నదిలో అయితే కూడా ఈ నెంబర్లో, అదేవిధంగా DMGO నెల్లూరు sandcomplaints@gmail.com అని ఒక మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రెండిటికి మీరు పంపించేయచ్చు. ఈ పంపించిన కంప్లైంట్స్ మీద వెంటనే త్వరలో ఒకవేళ ఇల్లీగల్గా ఏదైనా జరిగినట్లయితే సెబ్బు వాళ్ళతో కూడా మాట్లాడుకొని, పోలీసుతో కూడా మాట్లాడుకొని దాని మీద చర్యలు తీసుకోవడం అయితే జరుగుతాయి. సో నాకు తెలిసి ఈ ట్రాన్స్పోర్ట్ మీద ఉన్న కంప్లైంట్స్ ఏదైనా జిల్లాలో ఉన్నదిలైతే ప్రజల దగ్గర నుంచి ఈ రెండు నంబర్కి అదేవిధంగా జీమెయిల్ ఐడికి కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నదిలైతే దయచేసి రీచ్అవుట్ చేయాలని కోరుతున్నాము. ఏదైనా ఇష్యూస్ ఉన్నదిలైతే వెంటనే 24 అవర్స్లోనే వీ విల్ బీ ఏబుల్ టు రెస్పాండ్ అండ్ వీల్ బీ ఏబుల్ టు టేక్ యాక్షన్ అగేన్స్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్. థ్యాంక్ యూ. సారం, సో ఆల్రెడీ కలెక్టర్ సారు ఈ శాండ్ పాలసీకి సంబంధించి ప్రజెంట్ టెక్నికల్స్ అన్నీ చెప్పడం జరిగింది.
సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనకు ముఖ్యంగా మాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనకు శాండ్ రిచ్ ఏదైతే ఉందో అక్కడ మనకు కంపల్సరీగా సఫిషియంట్ స్టాఫ్తో మనం చెక్ పోస్ట్ ఒకటి రన్ చేయాలి. అట్ ది సేమ్ టైం టూ థింగ్స్ మనం ఇక్కడ ఏంటంటే, ఒకటి వెహికల్ ఎవరి దగ్గర అయితే వెహికల్ ఉంటుందో ఆ వెహికల్స్ మాత్రమే మనం శాండ్ రిచ్ లోపలికి అలో చేయాలి. అట్ ది సేమ్ టైం ఒక టైం స్లాట్లో ఏ వెహికల్స్ అయితే అలో చేయాలో ఆ వెహికల్స్ మాత్రమే టైం స్లాట్లో అలో చేయాలి. అన్ఆథరైజ్డ్ వెహికల్స్ ఏమున్నా కూడా ఇమీడియట్గా వాటి మీద నెసరీ యాక్షన్ తీసుకుంటాం. అదే కాకుండా ఇల్లీగల్గా ఏదైనా శాండ్ మూమెంట్ ఉంటే దానికి సంబంధించి కూడా మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఎక్కడైతే జరుగుతుందో ప్లేసెస్ని కూడా కొన్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. దానికి ఒక స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ చేసుకుంటున్నాం. సో నాట్ ఓన్లీ జ్యూడిషియల్ పోలీస్ స్టేషన్ కాకుండా ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకొని ఏదైనా కూడా హెడ్ క్వార్టర్స్కి ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా మనం స్పెషల్ టీమ్స్ని పంపించి రైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇల్లీగల్గా ఏది శాండ్ పోకోకున్నట్టుగా డిమాండ్కు తగ్గట్టుగా మనం సప్లై ఏదైతే ఇవ్వాలో, ఎవరికైతే డిజైర్డ్ పర్సన్కి రీచ్ అవ్వాలో దాన్ని యాక్చువల్గా గవర్నమెంట్ ఏదైతే అనుకుంటుందో దాన్ని రీచ్ అయ్యేటట్లుగా, సో రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కంపల్సరిగా మా సైడ్ నుంచి ఏదైతే కోఆర్డినేషన్ కావాలో అది ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీడియా కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఇన్ కేస్ ఎనీ మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు చెప్తే దాని తగ్గట్టు కూడా మా యాక్షన్ మేము తీసుకోవడానికి కూడా మాకు ఉంటుంది. అట్ ది సేమ్ టైం సార్ చెప్పినట్టుగా ప్రజెంట్ శాండ్ పాలసీకి సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది కొద్దిగా ప్రజల్లోకి మనము ఎక్కువ రీచ్ చేయగలిగితే, వాళ్ళు కూడా ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ని కొద్దిగా మనము ప్రాపర్గా ప్రాపగాండా చేయగలిగితే మనకు ఏదైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టు నెసెసరీ యాక్షన్ తీసుకోవడానికి మనకు ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు, కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2 లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2 సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2 లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2 ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2 కుర్తీస్ 799 రూపాయలకే 2 గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2 బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% ఆఫ్, ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% ఆఫ్, గాగ్రాస్ 1399 రూపాయలు 50% ఆఫ్, టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.